हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेन चांदनी। गुड मॉर्निंग फ्रेंड्स। इप्पुडु वच्चेसि नेनु फेस स्क्रब एंड आल्सो ओक फेस पैक पेट्टुकुंदाम अनुकुंटुन्नानु। ना फेस एंत दारुणंगा अयिपोयिंदंटे अंत दारुणंगा अयिपोयिंदि। अंड ई वीडियो ई क्लिप वच्चेसि नेनु स्किन केयर दि అంటే నిన్నటిది మొన్నటిది కాదు, నేను అప్పుడు ట్రిప్ టూర్ వెళ్ళి వచ్చాను కదా, వచ్చిన వెంటనే అనమాట, అందుకే నా మెడలో తాడు అనేది లేదు, నా పుస్తల తాడు లేదనమాట. అప్పుడు వీడియో ఇప్పుడు పెడుతున్నాను, అప్పుడు అన్నీ రికార్డ్ చేశాను. బట్ టూర్ వెళ్ళి టూర్ వీడియోస్ అన్నీ పెట్టడం వల్ల అప్పుడు అప్డేట్ చేయడం కుదరలేదన్నమాట. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు కాయలు కూడా బోల్డెన్ కాయలు వచ్చేసాయి, అవన్నీ వేడి కాయలు అనమాట. నాకు శనగపిండి, నైట్ శనగపిండి అట్లా పెడుతున్నాను, అలా పెట్టేస్తే నాకు తగ్గిపోతాయి. అండ్ బటర్ మిల్క్ బోల్డ్ అంత బటర్ మిల్క్ తాగితే కూడా తగ్గిపోతాయి అనమాట. సో పిగ్మెంటేషన్ అది కూడా చాలా ఎక్కువైపోయింది నాకు ఫేస్ మీద, మౌత్ అరౌండ్ కానీ, నెక్ దగ్గర కానీ, మొత్తం ఫేస్ అంతా పిగ్మెంటేషన్ లాగే కనిపిస్తుంది నాకు. సో ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను గుడ్ వైబ్స్ది పీచ్ స్క్రబ్ యూస్ చేస్తున్నాను, ఇది నాకు బాగా సూట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ అయిపోతుంది కూడా పీచ్ స్క్రబ్, తర్వాత అది అయిపోతే నేను వేరేది ఏమైనా ఆర్డర్ చేసుకోవాలి. సేమ్ పీచ్ నాకు బాగా పడుతుంది, పీచ్ అండ్ ఆరెంజ్ స్క్రబ్స్ నాకు బాగా స్కిన్కి పడతాయి అన్నమాట. కొంచెం స్క్రబ్ పెట్టుకున్న తర్వాత నేను స్పాంజ్తో మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. స్పాంజ్తో మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత నేను నోస్ దగ్గర మనకి వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అవంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. నోస్ మీద ఇలా చెయ్యి పెడితే నాకు చాలా రఫ్గా తగులుతుంది అనమాట, అందువల్ల మనకి ఏదైనా స్క్రబ్ పెట్టినప్పుడు లేదంటే శనగపిండి ఏదైనా పెట్టినప్పుడు అవి కొంచెం వెట్ అవుతాయి కదా బాగా, అప్పుడు ఈజీగా వస్తాయి. ఈ స్టిక్ లాంటిది ఉంటుంది నా దగ్గర, దాంతో మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. చిన్ మీద అండ్ ఆల్సో నోస్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. దీంతో మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే మనకి నోస్ ప్యాక్స్ అవి ఉంటాయి కదంటే బ్లాక్ హెడ్స్ రిమూవల్ ప్యాక్స్ అవి, అవి పెద్దగా అవసరం ఉండవు. ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను ఫేస్ మాస్క్ కింద ప్లమ్ గ్రీన్ టీ ఫేస్ మాస్క్ యూస్ చేస్తున్నాను. ఇది జూమ్ అవ్వట్లేదు, నేను ట్రై చేస్తున్నాను కానీ ఎందుకు జూమ్ అవ్వట్లేదో, జూమ్ అవ్వట్లేదు అనమాట. చూసారా, స్క్రబ్ పెట్టిన తర్వాత నా ఫేస్ మీద కాయలు క్లియర్గా కనబడుతున్నాయి. సో ఇది నేను ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను, ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. నాకైతే సూపర్ గుడ్ రిజల్ట్స్ వచ్చింది, చాలా పాజిటివ్గా విన్నాను నేను దీని గురించి. పిగ్మెంటేషన్ తగ్గుతుంది, ఎండల్నెస్ తగ్గుతుంది, ఇవన్నీ మంచి మంచి పాజిటివ్స్ నేను విని ఆర్డర్ చేశాను అనమాట. ఇది చాలా రీసెంట్గానే ఆర్డర్ చేశాను. సో దీని క్యాప్ కి కొంచెం ఉంది కదా అని చెప్పి అది అప్లై చేసేసాను అనమాట. సో ఒక సిలికాన్ బ్రష్తో మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను ఈవెన్గా. ప్లమ్లో ప్రొడక్ట్స్ వాడి వాడి ప్లమ్ నా ఫేవరెట్ ఫేవరెట్ ప్రొడక్ట్ బ్రాండ్ అయిపోయింది. చాలా చాలా బాగుంటాయి, ఫేస్ మిస్ట్లు కానీ, టోనర్స్ కానీ, ఇలా ఫేస్ మాస్క్లు కానీ చాలా బాగుంటాయి ప్లమ్లో. ఇది అప్లై చేసిన తర్వాత నాకు కొంచెం డల్నెస్ అనేది, అంటే వెంటనే రిజల్ట్ మనకి పిగ్మెంటేషన్ వెంటనే మనకి అది రిజల్ట్ తెలియదు, కానీ మన ఫేస్లో డల్నెస్ తగ్గిందా లేదా మనం అది రికగ్నైజ్ చేయగలం కదా. సో నాకు కొంచెం డల్నెస్ అది తగ్గినట్టు వెంటనే అనిపించింది. సిలికాన్ బ్రష్ యూస్ చేయడం చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు నార్మల్గా హెయిర్ అది అంటే బ్రిజిల్స్ లాగా ఉన్న బ్రష్ యూస్ చేస్తే అవి ఫాల్ అయ్యి మీ ఫేస్ మీద అవి పడతాయి అనమాట. సో సిలికాన్ బ్రష్ అయితే మనకి సాఫ్ట్గా ఉంటుంది, ఆల్సో అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈ సిలికాన్ బ్రష్ని మినీసోలో తీసుకున్నాను, బట్ ఆన్లైన్లో కూడా సిలికాన్ బ్రష్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది జ్యువెలరీ పౌచ్ ఫ్రెండ్స్ ఒకటి, నేను ఇది రీసెంట్గా తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను, 290 to 295 తీసుకున్నాను. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి. ఇది వచ్చేసి ఓపెన్ చేస్తే పోర్షన్స్ కింద ఉంటుంది, చూడండి ఓపెన్ చేస్తున్నాను కదా, సాటిన్ మెటీరియల్ అన్నమాట. కుబేర్ ఇండస్ట్రీస్ అని చెప్పి కుబేర్ అనే నేమ్తో ఉంటుంది. అండ్ ఇలా సారీస్
కవర్స్ కానీ లేదంటే ఇట్లాంటి పౌచెస్ కానీ చాలా చాలా బాగుంటాయి కుబేర్ అనే బ్రాండ్తో. సో చూసారా, ఓపెన్ చేయగానే ఇట్లా ఒక జిప్ వస్తుంది. తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్గా ఒకటి వస్తుంది. బ్యాంగిల్స్ కానీ లేదంటే మొత్తం నెక్లెసెస్ కానీ ఏవైనా మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. బట్ బ్యాంగిల్స్కి అంత ప్లేస్ సరిపోతుందో లేదో అనేది చూసుకోవాలి. ఇట్లా ఈ టైప్లో ఒక 4 చిన్న చిన్న పౌచెస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. తర్వాత ఇంకొకటి ట్రాన్స్పరెంట్ వచ్చి లాస్ట్ది ఇంకేం జిప్ రాలేదు, అంటే ఫస్ట్ టైం మనకి జిప్ వస్తుంది, స్టోరేజ్ది వస్తుంది ఫస్ట్నే. ఇప్పుడు మనం ఇది మొత్తం చూసిన తర్వాత మనం జ్యువెలరీ కూడా ఇందులో ఆర్గనైజ్ చేసేద్దాము, ఎందుకంటే ఇప్పటివరకు నేను ఆర్గనైజ్ అనేది చేయలేదు. సో ఇందులో మనం అంటే ట్రాన్స్పరెంట్వి కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఎలా కావాలంటే అది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఇందులో ఇలాంటి బాక్సెస్లో స్టోర్ చేస్తున్నాను ఇప్పటి వరకు, అంటే ఇంకా వేరే చాయిస్ లేదు. నేను అక్కడికి వెళ్తాను అంటే షాప్కి వెళ్ళి కొనుక్కునేటప్పుడు నాకు బాక్స్తో పంపిస్తారు, ఆ బాక్స్తో నే కొంటాను కాబట్టి బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తారు కాబట్టి అట్లా పెట్టేస్తానన్నమాట. సో ఇంక ఈ బాక్సెస్ అన్నీ పెడుతుంటే నాకు అది అసలు బాగోట్లేదు, ర్యాక్లో సరిపోవట్లేదు కూడా ప్లేస్. సో ఎలా సేఫ్గా పెడదామని చూస్తుంటే నాకు ఇది అనిపించింది అనమాట, ఇలాంటిది ఒకటి కొందామని చెప్పి. ఇందులో స్పాంజ్ లాంటి మెటీరియల్, సాటిన్లో స్పాంజ్ లాంటి మెటీరియల్ చిన్నది ఉంటుంది కాబట్టి మనం క్లోజ్ చేసినా సరే అది లోపల మనకి ఇయర్ రింగ్స్ కానీ నెక్లెసెస్ కానీ ఏమీ డ్యామేజ్ అనేవి అవ్వన్నమాట. సో ఇప్పుడు మొత్తం నేను జ్యువెలరీ మొత్తం పెట్టేస్తున్నాను. ఇవి నేను బేగం బజార్లో కొన్నాను చూసారా, ఆ పూసలు లాంటివి, పర్ల్స్ టైపులు దండలు, అవి ఇందులో పెట్టేస్తున్నాను. నేను నార్మల్గా మీకు చూపించడానికి కొంతవరకు సర్దాను, కొంతవరకు తర్వాత సర్దుకున్నాను అనమాట, అంటే ప్లేస్ అది సరిపోక. మీకు ఒక ఐడియా వస్తుంది నేను పెట్టేటప్పుడు చూస్తే ఎంతవరకు సరిపోతుంది, అంటే ఒక నెక్లెస్ సరిపోతుందా, రెండు నెక్లెస్ సరిపోతుంది అని చెప్పి నేను చూపిస్తున్నాను. అండ్ ఈ హారం చూసారా, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, రీసెంట్ ఫేవరెట్ అనమాట. బాగీ కలెక్షన్స్లో తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో, బాగీ కలెక్షన్స్ కూడా నేను ఇస్తాను, లింక్ అనేది ఇస్తాను వాట్సాప్ది పేజ్ది, వాట్సాప్ది అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ పేజ్ది. మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి కావాలనుకుంటే. 1500 అనమాట ఆ హారం అండ్ ఆల్సో నెక్లెస్ విత్ ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తాయి మొత్తం. అది ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను మీకు. తర్వాత ఒక్కొక్కటి అట్లా పెట్టేస్తున్నాను. నా దగ్గర ఇయర్ రింగ్స్ ఎక్కువ ఉంటాయి, నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే మెడలో గోల్డ్ ఏమైనా వేసుకున్నా సరే నేను ఇయర్ రింగ్స్ మాత్రం 1 గ్రామ్వి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇట్లా లాక్ సింగిల్ సింగిల్ లాకెట్స్ కానీ చైన్ లాకెట్ కానీ ఒక దగ్గర పెట్టాను. ఇందులో వచ్చేసి ఇయర్ రింగ్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టాను అనమాట, ఇయర్ రింగ్స్ కానీ ఫింగర్ రింగ్స్ కానీ అన్నీ ఒక బాక్స్లో ఉంటాయి. మేము మెయిన్ నాకు ఇక్కడ ప్లేస్ అది సరిపోవట్లేదు అన్నాను కదా, ఎందుకు అంటే మేము ఉండేది 3 BHK విల్లా అయినా సరే మేము ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ చేసేది ఒక బెడ్రూమే యూజ్ చేస్తున్నాము. సో ఒక బెడ్రూమ్లో ఒక వార్డ్రోబ్, అంటే ఉన్న వార్డ్రోబ్లోనే బెడ్షీట్స్, టవల్స్, నా చీరలు మొత్తం, కుర్తీలు, లెగ్గింగ్స్, మిట్టు బట్టలు, ప్రవీణ్వి బట్టలు మొత్తం అన్నీ ఆ 2 వార్డ్రోబ్లోనే ఉండాలన్నమాట ఉంచాను. మేడ మీద వార్డ్రోబ్స్లో ఏంటంటే బెడ్షీట్స్ ఇవన్నీ పెట్టుకున్నాను, అంటే రేర్గా మనం వీక్లీకి ట్వైస్ వీక్లీకి వన్స్ అలా యూస్ చేసేవన్నీ మేడ మీద పెట్టానన్నమాట. సో నాకు ఈ జ్యువెలరీ అది రేర్గా యూస్ చేసినా సరే నాకు సపరేట్గా పెట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే జ్యువెలరీ లవర్స్ కదా మనం, అందువల్ల దూరంగా పెట్టడం ఇష్టం ఉండదన్నమాట. అందువల్ల ఉన్న ర్యాక్స్లోనే పెడుతుంటే బాక్స్లు అన్నీ సరిపోవట్లేదు. అండ్ మెయిన్ మేకప్కి ఒక 2 ర్యాక్స్ ఉంటాయి అన్నమాట నా దగ్గర, మేకప్వి కూడా ఉంటాయి కాబట్టి అసలు సరిపోక ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, చాలా యూజ్ అవుతుంది, ట్రావెల్ ఫ్రెండ్లీ. మెయిన్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం జ్యువెలరీ పట్టుకొని వెళ్ళాలన్నా సరే ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్టల మధ్యలో పెట్టేసుకొని ఇలా స్టోర్ చేసేసుకుంటే డ్యామేజ్ ఏమవ్వదు.
బాక్స్ అంటే మనకు కొంచెం స్పేస్ కిల్ చేస్తుంది కదా, అందువల్ల. అండ్ నేను ఇక్కడ బ్యాంగిల్స్ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. బ్యాంగిల్స్కి కూడా చాలా బాగా సరిపోయింది ప్లేస్. ఈ గుట్ట పూసలది నేను గుట్ట పూసల హారం వచ్చేసి నేను వైలెట్ అండ్ పర్పుల్లో తీసుకున్నాను కుక్కట్పల్లి. నేను ఇంతకు ముందు చేశాను ఫ్రెండ్స్, 1 గ్రామ్ వీడియో చేశాను, ప్రీవియస్ వీడియోస్లో చూడండి. ఇది మనం హెయిర్ పిన్ అన్నమాట, బాహుబలి పిన్ అంటారు దీన్ని. మీరు ఎప్పుడైనా స్టోర్లోకి వెళ్ళినప్పుడు హెయిర్ పిన్ అని కాకుండా బాహుబలి పిన్ అని అడిగి చూడండి, దొరుకుతుంది కావాలనుకుంటే. ఇది కూడా నా ఫేవరెట్ నెక్లెస్ అన్నమాట. ఒకటే కాదు, ఉన్నవన్నీ ఫేవరెట్. అంత అంటే నేను చాలా చూస్ చేసుకొని, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్ చేసుకొని తీసుకుంటాను. ఈజీగా అయితే ఏవి తీసుకొని నేను ఇష్టంగా వేసుకోవాలి కదా మనం, అందుకని. ఇందాక బాగీ కలెక్షన్స్లో తీసుకున్నాను హారం అని చెప్పాను కదా, సో అందు మీద నక్లెస్ అనమాట ఇది. సో రెండు కలిపి ఒక దగ్గర స్టోర్ చేసేస్తున్నాను. సో ఈ బ్యాగ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అన్నాను కదా, ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? చాలా యూస్ఫుల్ అవుతుంది మెయిన్ జ్యువెలరీ ఎక్కువ ఉన్న వాళ్ళకి. మీకు చాలా తక్కువ టైంలో అనిపిస్తుంది కానీ నాకైతే చాలాసేపు పట్టింది ఈ జ్యువెలరీ అంతా పెట్టడానికి. మెయిన్ ఆ బుట్ట ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూసారా, జుమ్కీస్ బుట్ట ఇయర్ రింగ్స్ వల్ల అవి డ్యామేజ్ అవుతాయో లేదో అని చెప్పేసి ఒకటికి 2 సార్లు తీసి పెట్టడం అలా చేస్తున్నాను అనమాట. బట్ వన్స్ నేను మొత్తం అంతా పెట్టేసి క్లోజ్ చేసిన తర్వాత మాత్రం చాలా పర్ఫెక్ట్ అనిపించింది బ్యాగ్ తీసుకోవడం. ఈ పౌచ్ ఇందులో కలర్స్ కూడా ఉంటాయి, నేను తీసుకున్నది మరూన్ కలర్ తీసుకున్న, కలర్స్ కూడా ఉంటాయి. మీరు బయట కావాలన్నా బేగం బజార్లో అండ్ జనరల్ బజార్ సికింద్రాబాద్లో దొరుకుతాయి బయట తీసుకోవాలనుకుంటే. ఎలా అనిపించింది, నచ్చిందా లేదా మీకు అనేది మాత్రం చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో. ఇప్పుడు మనం చేయబోతున్నాము పాలక్ పరాటా అనమాట. పాలక్ పరాటా ఈరోజు డిన్నర్లోకి నేను ఇలా వెజిటబుల్స్ అవి వచ్చినప్పుడే ఇట్లా పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్, కట్ చేసుకొని పెట్టేసుకుంటాను. సో దట్ నాకు ఈజీ అవుతుంది మార్నింగ్ లంచ్ బాక్సెస్ కట్టడానికి. సో ఇందులో హాఫ్ మాత్రమే మనం పాలక్ పరాటాకి యూజ్ చేద్దాం, మిగతా హాఫ్ నాకు నెక్స్ట్ డే పప్పు పాలకూర వండడానికి సరిపోతుంది. ఫ్రై కర్డ్లకి సరిపోదు కానీ పప్పు పాలకూరకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇందులో హాఫ్ సరిపోతుంది పాలక్ పరాటాకి కూడా. డిన్నర్కి అని చెప్పాను కదా, డిన్నర్కే నేను ప్రిపేర్ చేస్తున్నాను, డో ప్రిపేర్ చేస్తున్నాను. బట్ డిన్నర్ నైట్ నేను మీకు వీడియో తీయాలంటే కిచెన్లో లైట్ సరిపోవట్లేదు ఫ్రెండ్స్, అందువల్ల నేను తీయట్లేదు అనమాట. సో ఇప్పుడు 3 అవర్స్ అవుతుంది టైము, ఇప్పుడు ఒక 2 రోటీస్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా వచ్చాయని చెప్పి. ఇప్పుడు ఇలా 2-3 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత నేను బాయిల్ చేసుకుంటున్నాను కాసేపు, ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది ఇది. ఇలా బాయిల్ చేసిన తర్వాత నేను మొత్తం వాటర్ స్ట్రెయిన్ చేసి అదంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. కొంచెం అల్లం సాల్ట్ పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకుంటా. చపాతీని నేను మొత్తం ఇలా జల్లించేసుకున్నాను. జల్లించేసుకొని ఇప్పుడు నేను అందులో వాము వేసాను, కొంచెం 1 స్పూన్ వాము సాల్ట్ యాడ్ చేశాను. మీరు ఒక స్పూన్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఆయిల్ ప్రిఫర్ చేయను కలిపేటప్పుడు. ఇప్పుడు మనం ఇందాక పాలకూర మిక్సీ చేసుకున్నాం కదా, అల్లం పచ్చిమిర్చి వేసుకొని అది వేసేసాను ఇందులో. సో బాగా కలుపుకొని నార్మల్ వాటర్తోనే నేను కలిపేసుకుంటున్నాను, డో ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత నేను ఈ 2-3 డేస్ నుంచి ఒకటి ఏదైనా షాపింగ్ది కానీ లేదంటే ఒకటి రెసిపీ ఇలా చూపిస్తున్నాను కదా, సో సింపుల్ వ్లాగ్స్ లాగా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. లేదా ఫుల్ లెంత్ మార్నింగ్ నుంచి నేను ఏం చేశాను ఏంటో మొత్తం అంతా వ్లాగ్స్ కావాలంటే చెప్పండి, మనం ఆ వీడియోసే స్టార్ట్ చేద్దాము, అంటే కంటిన్యూ చేద్దాము మన ఛానల్లో. లేదా ఇలా బాగుంది అని అనుకుంటే కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే కొంచెం
యాక్టివ్గా ఉంటుంది కదా, మీకు తెలుస్తుంది కదా, మీరు కూడా ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు అని చెప్పి, మీరు నేను నేర్చుకోవచ్చు అని చెప్పి ఇలా ట్రై చేస్తాను అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెసిపీ. సో ఇలా మొత్తం డో ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. డో ప్రిపేర్ చేసుకొని కాసేపు వదిలేస్తాను అన్నమాట. చూసారా, ఇలా మొత్తం డో ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మీరు వెట్ క్లాత్ అయినా పెట్టచ్చు, లేదా నేను మాత్రం వెట్ క్లాత్ అది ఎప్పుడు పెట్టే అలవట్లేదు. ఇలా బౌల్ క్లోజ్ చేసేసి ఉంచేసుకుంటాను కాసేపు. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్ తర్వాత నేను రోటీస్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఇంకా లేట్ అయితే లైట్ అనేది ఉండదు అన్నాను కదా. నేను ఓన్లీ 2 రోటీస్ మాత్రమే చేస్తున్నాను, ఎందుకంటే మీకు చూపించడం కోసమే. ఇంకా తినడానికి కూడా ఎవరు లేరు ఇంట్లో, సో తింటే నేనే తినాలి. సో అందువల్ల 2 రోటీస్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇలా చేస్తే మనకి రొటీన్గా కాకుండా మనకి టేస్టీగా ఉంటుందండి, ఆల్సో పిల్లలకి హెల్దీగా కూడా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇట్లా బీట్రూట్ రోటీ అండ్ క్యారెట్ది ఇట్లా మనం చేసుకుందాం ముందు ముందు మన ఛానల్లో. పాలక్ పరాటాను రోటీను సమ్ పరాటా అంటే లేయర్స్ లేయర్స్ కింద వస్తుంది కదా నాకు తెలిసినంత వరకు. సో పాలక్ రోటీ అన్నమాట ఇది. ఇప్పుడు ఒక చపాతీలు ఎప్పుడే దీని మీద అయితే చేసుకుంటానో అదే పెట్టాను నేను. నాన్ స్టిక్ కానీ ఎట్లాంటిది ఏం లేదు, అట్ల రేక్ అంటాం కదా అట్లాంటిది అన్నమాట. సో పక్కన ఇప్పుడే నేను చపాతీ డో ప్రిపేర్ చేసిన పెట్టాను కదా బౌల్ పెట్టి మూత పెట్టి, అప్పుడు నేను సామాన్లు అవి తోముకుని అందులో పెట్టుకున్నాను. సో అవి ఇంకా స్ట్రెయిన్ అవుతున్నాయి, అందుకనే పక్కన బాస్కెట్ అనేది తీయలేదు. ఇది వేడెక్కేలోపు ఆనియన్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను రైతాలోకి. కొంచెం ఆయిల్ వేసాను, అది కూడా నువ్వుల నూనె ఉంటుంది కదా నువ్వుల నూనె యాడ్ చేశాను. నువ్వుల నూనె ఎక్కువ యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే నువ్వుల నూనెలో కొంచెం ఫ్యాట్ తక్కువ ఉంటుంది మిగతా ఆయిల్స్తో కంపేర్ చేస్తే. సో ఇలా ఓన్లీ 2 రోటీస్ మాత్రమే ప్రిపేర్ చేశాను అన్నమాట. మిట్టు కూడా వస్తాడు కాబట్టి మేమిద్దరం హ్యాపీగా కూర్చొని తినచ్చు, వాడికి తినిపిస్తూ నేను తినచ్చు అని చెప్పి పక్కన వచ్చేసి రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ సాల్ట్, పెరుగు ఇవన్నీ వేసి సింపుల్. చూసారా, యమ్మీ యమ్మీ పాలక్ పరాటా ఆర్ పాలక్ రోటీ ఆర్ పాలక్ చపాతీ ఏదో ఒకటి టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. పరాటా అయితే నాకు తెలిసి ఆయిల్ అది ఎక్కువ వేస్తారు అనుకుంటా. సో మిట్టు తినిపిస్తున్నాను, నేను తింటున్నాను. సో కిడ్స్ని చూపించకూడదు అనే రూల్ వచ్చింది కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది, అందుకే నేను మిట్టును చూపించట్లేదు. ఓకేనా? అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది అండ్ కామెంట్ చేయటం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.